హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఫ్రెండ్స్, మీరందరూ కూడా మీరు చేసే ప్రతి ఒక్క పనిలో చాలా జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే అన్ని రోజులు మనవి కావు, ఎటు నుంచి ఏం వస్తుందో కూడా తెలీదు. మా మావయ్య గారికి పని దగ్గర సాటర్డే ఈవినింగ్ 5:30 అలా కింద పడిపోయి చెయ్యికి రెండు చోట్ల విరిగిపోయిందనమాట, భుజం దగ్గర, మణికట్టు దగ్గర. ఆ రోజే దేవరాజు హాస్పిటల్ భద్రాచలంలోకి తీసుకువెళ్ళారు పంచాయతీ వాళ్ళు, మేము కూడా వెళ్ళాము. అప్పుడైతే ఆపరేషన్ చేయాలని చెప్పారు. ఇంకా ఆ రోజు డాక్టర్ గారు లేరు. నెక్స్ట్ డే సండే కాబట్టి ఇంకా మండే వచ్చి ఆరోగ్యశ్రీ ద్వారా అడ్మిట్ అవ్వమని చెప్పారు. మా దగ్గర ఆరోగ్యశ్రీ కార్డు ఉంది లక్కీగా. అదే బయట మేము కిమ్స్ హాస్పిటల్కి కూడా వెళ్ళాము. అక్కడైతే 50-60,000 అయితే అవుతాయని చెప్పారు. అందువల్ల ఇంకా మా మావయ్య గారు వద్దు, నేను ప్రైవేట్లో చూపించుకోను, ఇన్ని డబ్బులు మనకి స్తోమత లేదు అనేసి చెప్పడం వల్ల ఇంకా మేమైతే ఆరోగ్యశ్రీ కార్డు ద్వారాగే చేయించాల్సి వచ్చింది. ఫ్రెండ్స్, ఇంకా చేయలేదు, చేస్తారు. అడ్మిట్ అయితే అయ్యాము దేవరాజు హాస్పిటల్లో. ఇంకా మా మావయ్య గారిని అయితే ఆటోలో తీసుకొని వెళ్తున్నాం. చూడండి, చెయ్యి అయితే ఎంత ఘోరంగా వాసిపోయిందో పాపం. సాటర్డే ఈవినింగ్ పడి మండే దాకా అసలు ఎంత బాధ అనుభవించారో తెలుసా? ఇప్పటికి కూడా నొస్తుందంట. ఎంతైనా హాస్పిటల్లో ఉన్నది వేరు, మన ఇంటి దగ్గర ఉన్నది వేరు. ఇంటి దగ్గర ఉంటే మనల్ని పట్టించుకునే వాళ్ళు ఎవరు ఉండరు. అదే హాస్పిటల్లో ఉన్నామనుకోండి, కొంచెం పెయిన్ వస్తుందంటే వాళ్ళు వచ్చి ఇంజెక్షన్ వేయడమో ఏదో ఒకటి చేయడమో చేస్తూ ఉంటారు. ఇంకా మేము వచ్చేసరికి బాగా వాసిపోయింది, ఎందుకంటే ఆ రోజే కట్టిచ్చారులే కానీ కట్టు ఇలా చెయ్యి ఇలా వేలాడి తీసి ఉంచారు. అందువల్ల ఇంకా వాచిపోయి బాగా తీపి వచ్చింది. అలా ఉంచకూడదంట, అలా వాపున్నా కూడా ఆపరేషన్ అయితే చేయరంట. ఇంకా ఆరోగ్యశ్రీ కార్డు ద్వారా మేమైతే మా మావయ్యని అడ్మిట్ చేసి మా చిన్నత్తయ్య వాళ్ళ ఇంటికి వచ్చాము. ఎందుకంటే ఇక్కడ పిల్లలు అందరూ ఉన్నారు, వైభవ్ విరాట్ వాళ్ళు అక్కడ చికాకు చేస్తున్నారు అనేసి ఇక్కడికి తీసుకుని వచ్చి పెట్టాము. మా చిన్నత్తయ్య, మా అత్తయ్య వాళ్ళ చెల్లి భద్రాచలంలోనే ఉంటారు. ఇంక ఇక్కడ మేము వచ్చిన తర్వాత వంట చేస్తుంది, అత్తయ్య వాళ్ళకి ఇచ్చి ఇవ్వండి అనేసి అత్తయ్య చెప్తే ఇంక మేము ఇక్కడే ఉండి వంట చేసి తిన్నాక అత్తయ్య వాళ్ళకైతే పట్టుకొని వచ్చాము. అయితే ఆరోగ్యశ్రీ కార్డు మీద చేస్తున్నారు కదా ఫ్రెండ్స్, అంటే 24 అవర్స్ తర్వాత అది అప్రూవల్ అయితేనంట. అందులో ఒకటి సీరియల్ నెంబర్స్ రావాలంట, ఆ నెంబర్ వచ్చాకే చేస్తారంట. మళ్ళీ అందులో ఒకటి ఏంటంటే చెయ్యికి వాపు ఉండకూడదంట, వాపు ఉంటే చెయ్యరంట. ఈలోపు వాపు తగ్గిపోవడానికి ఇంజెక్షన్ అదేంటి పెయిన్ కిల్లర్స్ అయ్యో మరి వేస్తున్నారు, మెడిసిన్ అయితే వేస్తున్నారు. పాపం అస్సలు తట్టుకోలేకపోతున్నారు ఫ్రెండ్స్ బాగా. అదే మా మావయ్య గారు కాబట్టి, అంటే మగవాళ్ళు కాబట్టి కొంచెం పైకి చెప్పుకోలేకపోతున్నారు, కానీ అదే నా మనలాంటి వాళ్ళు అయితే నా అమ్మ ఘోరంగా పడిపోయి పొర్లిపోయి ఏడుస్తూ ఉంటారు. రెండు చోట్ల విరిగింది, ఒకటేమో మణికట్టు దగ్గర, ఒకటేమో భుజం దగ్గర. భుజం దగ్గర అయితే అది కొంచెం గ్యాప్ కూడా వచ్చిందంట, ప్లస్ అయితే ఇరిగిపోయిందంట. అక్కడైతే ఆపరేషన్ వేసి చిన్న చిన్న ప్లేట్లు అయితే వేయాలని చెప్పారు. మీరందరూ కూడా తొందరగా ఆపరేషన్ అవ్వాలి, మా మావి తొందరగా రీకవర్ అవ్వాలి అనేసి ప్రేయర్ చేయండి ఫ్రెండ్స్. మా సోన్ పాప అయితే వాళ్ళ తాతయ్యకి అలా అవ్వడమే అందరికీ చెప్తుంది, మా తాతయ్యకి దెబ్బ తగిలింది అనేసి మా అమ్మ వాళ్ళకి ఫోన్ చేసి తాతయ్య మా తాతయ్యకి హిట్ అయింది తాతయ్య అని చెప్పింది. మా అమ్మకు కూడా చెప్పింది, వాళ్ళ అక్కకైతే అక్క తాతయ్యకి చెయ్యికి దెబ్బ తగిలింది అక్క అనేసి అని అంటే వాళ్ళ అక్క కూడా ఫోన్ చేసి ఎలా ఉంది తాతయ్య అనేసి అడిగింది అనమాట. మా సోన్ పాప ఎప్పుడు వాళ్ళ తాతయ్య దగ్గరికే వెళ్తూ ఉంటుంది. అసలు ఇలా జరగడం వల్ల వాళ్ళ తాతయ్య దగ్గరికి కూడా వెళ్ళడం ఆపేసింది, ఎందుకంటే తను వెళ్తే వాళ్ళ తాతయ్యకి చేయికి తలిగి దెబ్బ మళ్ళీ నొప్పి వచ్చిద్దేమో అనేసి. ఇంకా మేమైతే అత్తయ్య అయితే వంట అంటే బాక్స్ అయితే పెట్టించింది, ఇంకా మేము తీసుకొని హాస్పిటల్ దగ్గరికి అయితే వచ్చాము. వాళ్ళకి ఇస్తే ఇంకా మా మావయ్య గారికి అయితే మా చిన్నదని అయితే తినిపించింది. అసలు మా మావయ్యని ఇలా చూడడం ఇదే ఫస్ట్ టైం అంట. వాళ్ళ పిల్లలు తట్టుకోలేకపోయారు పాపం, బాగా బాధపడ్డారు. ఎంతే కదా, ఏ తండ్రికి ఇట్లయితే పిల్లలు తట్టుకోగలుగుతారా చెప్పండి, అసలు ఘోరంగా. నాకే చాలా బాధ అనిపించింది, పాపం వాళ్ళైతే చాలా బాధపడ్డారు ఫ్రెండ్స్. మా మావయ్య గారు తొందరగా కోలుకోవాలని మీరందరూ కూడా ప్రేయర్ చేయండి. ఇంతకంటే నాకు పెద్దగా ఏం చేయొద్దు ఫ్రెండ్స్ ప్లీజ్. ఇంకా మేమైతే వాళ్ళు తిన్న తర్వాత అత్తయ్య అయితే ఇంటికి వెళ్ళండి, మళ్ళీ ఎండ బాగుంది కదా ఇంటి కాడ పని చూసుకొని మళ్ళీ సాయంత్రం రండి అని చెప్పింది. మేమైతే బయటకు వచ్చేసి ఇంటికి అయితే వస్తున్నాము. ఫుల్గా ఎండ కొడుతుంది, మామూలు కాదు. అసలు ఊరికే ఈ 4 రోజుల నుంచి ఎండలోనేగా తిరుగుతున్నాం, బాగా ఇబ్బందిగా అయిపోయింది అసలు ఘోరంగా.
ఫుల్గా ఎండలు ఫ్రెండ్స్. అసలు మరి ఇంత ఎండలు ఎందుకు కొడుతున్నాయో తెలియదులే కానీ ఈ ఎండలో పనిచేసే వాళ్ళు ఎట్లా చేస్తున్నారో, వాళ్ళకి చేతులు ఎత్తి దండం పెట్టాలి ఘోరంగా. మీరందరూ ఎండలో అయితే వెళ్ళకండి, మీరు చేసే పనిలో ప్రతి ఒక్క పనిలో జాగ్రత్తగా. ఫ్రెండ్స్ ఇప్పుడైతే మేము ఇంటికి అయితే వచ్చేసాం ఫ్రెండ్స్. ఇంక ఇక్కడైతే మా మావి వాళ్ళు అయితే అన్నం తినేశారు. ఎండ అయితే బాగా ఘోరంగా కొడుతుంది. ఆపరేషన్ అయితే రేపైనా ఎల్లుండైనా, ఎందుకంటే ఆరోగ్యశ్రీ కార్డు మీద చేస్తున్నారు కాబట్టి ఆ ఫండ్ అదేంటి మనీ పడాలి కదా, సో అది అప్రూవల్ అయితేనే చేస్తారంట. అందుకోసం అనేసి ఖచ్చితంగా 24 అవర్స్లో పడిపోయితే ఇవాళ పొద్దుట పెట్టాం కాబట్టి రేపు మార్నింగ్ అంటే రేపు ఈవినింగ్ లోపు అవ్వచ్చు. మీరందరూ కూడా మా మావయ్య గారి కోసం ప్రేయర్ చేయండి ఫ్రెండ్స్, ఎందుకంటే తొందరగా తెములుకోవాలి, ఆపరేషన్ కూడా సక్సెస్ఫుల్గా అవ్వాలి. అంటే కొంతమందికి ఏజ్ ఎక్కువ ఉన్న వాళ్ళకి అందులో ఒకటి బొక్కలు కట్టుకోవడానికి కొంచెం టైం పట్టిద్దంట, అట్లేం కాకోకుండా తొందరగా మంచిగా కట్టుకొని మంచిగా హెల్తీగా ఉండాలని, ఆపరేషన్ కూడా సక్సెస్ అవ్వాలని మంచిగా ప్రేయర్ చేయండి ఫ్రెండ్స్. ఇంకా ఓకేనా ఫ్రెండ్స్, ఇప్పుడైతే మళ్ళీ కొద్దిసేపు అయిన తర్వాత మళ్ళీ ఫుడ్ ప్రిపేర్ చేసుకొని వెళ్ళాలి. మీరు మాత్రం ప్రేయర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు, ఎందుకంటే ప్రార్థన వల్లనే అసాధ్యమైన వాటిని సుసాధ్యం చేయగలిగే ఒక శక్తి ప్రార్థనకు ఉంది కాబట్టి మీరందరూ ప్రేయర్ చేస్తారని అనుకుంటున్నా ఫ్రెండ్స్. ఓకేనా, ఇంటికి వచ్చి ఇంకా మేమైతే ఒక గంట సేపు పడుకుందామని అనుకున్నాం కూలర్ వేసుకుని. ఇంకా కూలర్ వేసుకునేసరికి కొంచెం చల్లబడిపోయింది. ఎండ బయట మామూలుగా లేదు ఎండ అయితే. ఈ ఎండకి సోనపాపను తిప్పడం వల్ల సోనపాప కూడా సుడిపడిపోయి నల్లగా అయిపోయింది పాపం. ఇంకా ఇంటికాడ ఎవరు లేరు కదా ఫ్రెండ్స్, మరి ఉంటే ఖచ్చితంగా ఉంచేదాన్ని. ఇంకా హాస్పిటల్లో అయినా ఉంచుదామనుకుంటే ఈ పిల్ల చికా చేసిద్ది, మళ్ళీ బాగాలేని వాళ్ళని చికా చేస్తే వాళ్ళకి మళ్ళీ ఇబ్బంది. చూసిన ఎలా కావాలంటుంది, అడిగిన ఎవరైనా ఏది చేసుకుంటే అదే కావాలంటుంది మళ్ళీ ఈమెకి. అందుకోసం అనేసి ఇంకా నాతో పాటే తీసుకొని వచ్చి ఆటోలోనేగా మేము వెళ్ళింది. అందుకనే నేను కూడా ఇంకా కొద్దిసేపు అయితే పడుకున్నా, పడుకొని లేసాక చాలా పని ఉంది. ఇంకా ఇంట్లో పని అత్తయ్య అక్కడే ఉంది. అత్తయ్యనైతే వీడియోలో చూపించలేదు కదా, నేను వీడియో తీసేటప్పుడు అత్తయ్య ఇంకా అంటే ఏదైనా వాళ్ళు నర్సులు వాళ్ళు పిలుస్తూ ఉంటారు కదా ఆటని వెళ్ళడం, తెలిసిన వాళ్ళు వస్తే వాళ్ళతో మాట్లాడడం అట్లా చేసింది. అందుకే అత్తయ్యనైతే వీడియో అయితే తీయలేదు. నేను పడుకొని ఇంకా లేచిన తర్వాత పని అయితే చేసుకోవాలి. ఫ్రెండ్స్ ఇప్పుడు ఒక అర్ధ గంట అయితే పడుకున్నాం కదా, రెస్ట్ తీసుకున్న తర్వాత మళ్ళీ ఫుల్గా గాల్దుమ్ చేసింది. మాకేలైతే వర్షం చూడండి, వర్షం ఒకటి తక్కువ బాగా ఉరుముతుంది మెరుతుంది. ఇప్పుడైతే నేను ఇంట్లో పని అంతా చేసేసుకొని ఇంకా మళ్ళీ క్యారేజ్ టిఫిన్ చేసేసుకున్న తర్వాత మా అత్తయ్య వాళ్ళ దగ్గరికి అయితే వెళ్ళాలి, వాళ్ళకి క్యారేజ్ పట్టుకొని పోవాలి. ఇప్పుడైతే దెబ్బ దెబ్బ ఇంట్లో పనులంతా చేసేసుకో, ఫుల్గా మబ్బు చేసింది, ఉరుములు మెరుపులు, అసలు భయం వేసింది. వర్షం పెద్దగా వచ్చిద్దేమో అని అనుకున్నా. నేను ఎప్పుడు అనుకుంటే అది అసలుకి జరగను కూడా జరగదు, నేను అనుకున్న దానికి రివర్స్ జరుగుతూ ఉంటాయి అన్నీ. ఇంకా వర్షం అయితే రాలేదు అసలు, ఆ పరిస్థితులకి అయితే ఫుల్ వర్షం అయితే రావాలి. ఇంకా నేనైతే ఇక్కడ బట్టలు అయితే అన్నీ మడతలు పెట్టుకొని ఎవరి వాళ్ళకి సపరేట్గా చేస్తున్నా. ఇంకా ఇంట్లో పని చేసేసుకొని వాళ్ళకి క్యారేజ్ పట్టుకొని పోదామని వంట చేద్దాం అనుకున్నా, కానీ మా చిన్న అక్కడ ఆరోగ్యశ్రీ ఉంటే తెలంగాణ వాళ్ళకి అక్కడే పార్సల్స్ అయితే ఇస్తున్నారని చెప్పారు. ఇంకా వాటిని ఇంకా మనం ఎందుకు వేస్ట్ చేసుకోవాలనేసి ఇంకా అవే వద్దులేనేసి చెప్పింది మా అత్తయ్య అయితే. ఇంక ఇక్కడ నుంచి పాలు కోడిగుడ్లు అయితే తీసుకొని వెళ్ళా ఫ్రూట్స్. ఈ హాస్పిటల్ అయితే ఫుల్గా ఇలాంటి కేసులు వస్తున్నాయి, అసలు ఇంతకంటే ఘోరమైన కేసులు అయితే వస్తున్నాయి. వాటిని చూస్తుంటే నాకైతే భయం వేస్తుంది. నిన్న ఒక ఆమెకి ఇలా బండి మీద నుంచి వెళ్ళి ఇలా ముందు పడిపోయి మన చేయి ఇట్లా మలిగిపోయి, ఇక్కడ బొక్క ఉంటుంది కదా, ఆ బొక్క అనేది ఇట్లా చర్మాన్ని చీల్చుకొని బయటకు వచ్చిందంట. అసలు అది చెప్తే నాకు ఒళ్ళు అయితే గజ్జి నొనికిపోయింది పాపం. మళ్ళీ దాన్ని ఆ బోన్ని లోపలికి అనేసి కట్టేశారు. మళ్ళీ ఒక 5 రోజుల తర్వాత రమ్మంటే ఆమె వచ్చింది. వచ్చిన తర్వాత అది బొక్క రాంగ్ సెట్ అయిందంట. మళ్ళీ దాన్ని విప్పేసి ఇప్పుడైతే ఆపరేషన్ చేయాలి అని అయితే చెప్పారు. అసలు ఘోరం ఫ్రెండ్స్. అసలు మనం కొంచెం జాగ్రత్తగా ఉండాలి, ఎంత ఏదనుకున్నా కూడా. ఎంత జాగ్రత్తగా ఉన్నా ఇలా జరుగుతున్నాయి అని అనుకోవచ్చులే, కానీ కొంచెం జాగ్రత్తగా ఉండాలి, ఎందుకంటే ఉన్నదే ఒక్క లైఫ్. అసలు దీన్ని అజాగ్రత్తగా ఉంటే అసలు ఎంత చేసుకున్న వాళ్ళం అవుతామో చెప్పండి. అందుకోసం అనేది మా మావయ్య అయితే చాలా గట్టివారు ఫ్రెండ్స్. అసలు చాలా గట్టి పనులు చేస్తారు, అసలు వీటిని అసలు లెక్క చేయరులే. కానీ ఒక్క
ఇరిగింది కాబట్టి తొలగింది కాబట్టి అసలు తను చాలా బాధపడుతున్నారు ఇంకా మగవాళ్ళు కదా ఏడవడం వాళ్ళు చేయరు ఇంకా బాధపడుతున్నారు అన్నమాట నైట్ కూడా రెండు రోజులు నైట్ కూడా నిద్రపోలేదు ఎంత పెయిన్ కిల్లర్స్ ఇచ్చినా కూడా అది చాలా బాధ రెండు చోట్ల విరిగింది అంటే మామూలు విషయం కాదు పడుకోవడానికి ఇబ్బంది కూర్చోడానికి ఇబ్బంది ఎడం చేయి కాబట్టి ఇంకా చాలా పండ్లకు ఇబ్బంది అవుతుంది ఇంకా నేను ఇక్కడైతే పని అంతా చేసుకున్న తర్వాత పాలు కోడిగుడ్లు అయితే తీసుకొని వెళ్తున్నాను ఇవి వచ్చేసి నాటు కోడిగుడ్లు చిన్న చిన్నగా ఉన్నాయి మామూలుగా నేను తెచ్చినప్పుడు ఏదైనా పిట్టగుడ్లు ఏమో అనుకున్న అంత చిన్నగా ఉన్నాయి తీరా చెప్పాక నాటు కోడిగుడ్లు అని చెప్పారు అందుకోసం అనేసి ఉడకబెట్టుకొని తీసుకొని వెళ్తున్నా కొంచెం బలమైన ఫుడ్ అయితే పెడితే బ్లడ్ తక్కువగా ఉన్నా బ్లడ్ ఇంప్రూవ్ అవుతుంది మళ్ళీ కొంచెం ఆరోగ్యం అంటే బలంగా ఉంటారు ఆపరేషన్ చేయగలిగిన తర్వాత కొంచెం మంచిగా ఉంటారన్నమాట అందుకోసమని మంచి ఫుడ్ పెట్టాలి మళ్ళీ ఇప్పుడు ఎంత పెడుతున్నాము ఆపరేషన్ అయిన తర్వాత పెట్టడం కూడా అంతే ఇంపార్టెంట్ అప్పుడైతే పత్యాలు చేయాలి ఇప్పుడైతే పత్యాలు చేయ అవసరం లేదు అప్పుడు పత్యం చేసుకుంటూ మంచి ఫుడ్ అయితే తినాలి ఎందుకంటే నాకు ఆపరేషన్ అయింది కాబట్టి అంటే నాకు అయింది వేరే ఆపరేషన్ లేదు సిజరీన్ లే కానీ అంటే పిల్లల కోసం డెలివరీస్ ఫ్రెండ్స్ వీడియో ఎవరైనా చూస్తున్నట్లయితే నా రెగ్యులర్గా ఫాలో అవ్వండి ఫ్రెండ్స్ నాకు వీడియోస్ వల్ల చాలా ఉపయోగం ఈ వీడియోస్ ఎంతో కొంత నాకు యూజ్ అవుతున్నాయి ఇంకా నాకు ఉన్న ఫ్యామిలీని నా ఇద్దరు పిల్లల్ని ఇంకా మా ఆయనకి ఒక చెయ్యికి ఇంకొక చెయ్యి హెల్ప్గా ఉంటానని నేనైతే వీడియోస్ అయితే చేస్తున్నాను చాలా కష్టపడుతున్నా ఫ్రెండ్స్ దగ్గరగా 3.5 ఇయర్స్ అంటే 4 ఇయర్స్ దగ్గరలో ఉంది 4 ఇయర్స్ నుంచి నేను చాలా కష్టపడుతున్నా ఎందుకంటే మా ఆయనైతే పెద్ద చూడండి ఇప్పుడైతే కొంచెం వర్షం అయితే వచ్చింది పెద్ద వర్షం వచ్చిందని ఎక్స్పెక్ట్ చేసాలి కానీ మామూలుగా జల్లు అంటే వాకిలు తడిచిపోయేంత జల్లు అయితే వచ్చింది ఇంకా నేను ఈ పాల బాటిల్ అయితే నేను ఇక్కడే పెట్టేస్తా ఇంకా ఆమె పాల ఆమె వచ్చి తీసుకొని వెళ్ళిపోయింది అమ్మా పనికాలది మామూలు కదా మంచి పెట్టు వంకర కాకుండా ఉడకబెట్టుందా పెట్టినా అక్కడికి వెళ్ళిన తర్వాత తీసుకుంటా లేకపోతే ఎన్ని నాలుగు మనకేమైనా ఉన్నాయా మనకెందుకు మన ఒకటి రాదు వద్దు జ్ఞానానికి తింటే బలం వస్తుంది సర్లే ఒకటి నాకు ఏం కాదు వద్దు నీకు వల్ల అంతా బలమేనా నాకే అది బలం చచ్చు బలం నేను ఫస్ట్ ఇది వచ్చినప్పుడు పిసిక్ గుడ్లు ఏమో అనుకున్నాను చిన్న పిట్ట గుడ్లు అనుకున్నాను పిట్ట ఇప్పుడైతే మేము బయలుదేరిపోయినాం ఇంకోండి బట్టలు తీసుకున్నాం అక్కడ నుంచి మా పెద్ద అత్తయ్య తీసుకొని వచ్చింది మా చిన్న అత్తయ్య తీసుకొని వచ్చిందట రైస్ అయితే ఎగ్స్ తాతకి ఇవి వచ్చేసి పాలు ఫ్లాస్కోలో పోసుకుని ఇప్పుడైతే 7:30 అయితే తొందరగా వెళ్ళిపోవాలి మాతో పార్క్ కాదు తాతకాడు పోతాయి సోను పద సరేలే పద
కదా అబ్బా కటన్ దగ్గరికి వెళ్దామని అవి ఊపి ఊపి కింద పోగొట్టిన అనుకో నిన్ను కూడా ఊపుతా లోపలి బా అబ్బా 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 ఎగ్స్ ఎగ్గుచ్చు కాదు ఎగ్స్ ఏ फ्रेंड्स वेट दानेम पर्व ऐपल तस्कूं दानेम पर्व तिंटे मैं ब्लड इंप्रूव अने ना प्रेग्नेंसी टाइम चिकन फाक्स वी अब ब्लड 3 ग्राम्स की पड़पिंद इंका डाक्टर अच्छे ब्लड एक्की लेकिन इंका कुदरदम्मा सीरियस अब नैन ब्लड एक्कीकूद निर्णय दीकोनी फुड द्वारा ना ब्लड पड़े चूसकना 1 मंत నాకైతే 6 గ్రామ్స్ 5 గ్రామ్స్ ఓకే వచ్చేసింది బ్లడ్ బ్లడ్ అయితే అంత ఫుడ్ లో మనం తీసుకున్న ఫుడ్ తోనే ఉంటుంది అందుకోసమనే మంచి ఫుడ్ అయితే తీసుకోవాలి ఫ్రూట్స్ అని పాలని బీట్రూట్ అని ఇవి తీసుకున్నా ఇంకా ఇక్కడైతే మా వచ్చిన తర్వాత మా మావగారు ఆనందిని పాలు తాగిన తర్వాత ఇంకా టాబ్లెట్లు కూడా వేసేసాము తనికి బోర్ కొట్టకుండా ఉండడం కోసం ఇంకా ఫోన్ అయితే చూస్తున్నారు కొద్దిసేపు అయితే ఫోన్ చూపించాము ఇంకా అత్త అయితే ఫ్రెష్ అవడానికి వెళ్ళింది ఇంకా మేము చాలా సేపు ఉన్నాం ఫ్రెండ్స్ అక్కడ 10:30 దాకా ఉన్నాము ఇంకా ఇక్కడైతే పైన చూపిస్తున్నారు చూసారా అది ఆపరేషన్ థియేటర్ అన్నమాట ఆల్రెడీ ఒక అబ్బాయికి ఆపరేషన్ అయితే చేస్తున్నారు 4 చోట్ల కాలు ఇరిగిపోయిందంట బండి మీద నుంచి పడ్డంట చిన్నపిల్లగాడే కానీ అట్లా అయిపోయింది ఇంకా మేమైతే ఇంటికైతే వచ్చేసాం ఫ్రెండ్స్ ఇంకా ఫ్రెండ్స్ ఇప్పుడైతే మేము మావేల్ వాళ్ళ దగ్గర నుంచి అయితే వచ్చేసాము ఇంకా వాళ్ళన్న తిన్న తర్వాత ఇంకా టాబ్లెట్లు మొత్తం వేసేసి మంచిగా వచ్చేసాము నొప్పి అయితే లేదు అంటే పెయిన్ కిల్లర్స్ ఇస్తున్నారు ఇంజెక్షన్స్ కూడా వేస్తున్నారు కాబట్టి నొప్పి అయితే లేదులే కానీ మీరందరూ ప్రేర్ చేయండి తొందరగా ఆపరేషన్ జరగాలి మంచిగా జరగాలి అనేసి ఓకేనా ఫ్రెండ్స్ ఈ వీడియో అయితే ఇంతే మీరందరూ ప్రేర్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మళ్ళీ రేపు ఏం జరిగిందో రేపటి వీడియోలో షేర్ చేసుకుంటా ఫ్రెండ్స్ ఓకేనా బాయ్ అండి।